దుల్కర్ సల్మాన్ మీద కేరళ థియేటర్ యాజమాన్య సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఈయన సినిమాలని బ్యాన్ కూడా చేసేసింది. అందుకు కారణం ఈయన సినిమా సెల్యూట్ ను నేరుగా ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేయటమే. ఈ మూవీని ముందుగా టాకీస్ లోనే విడుదల చేద్దాం అనుకున్నారు, కానీ మంచి ఆఫర్ రావటంతో డిజిటల్ వేదికకు సై అన్నారు. ఆ మధ్య కాలీవుడ్ లో కూడా ఇలాంటిదే జరిగింది. సూర్య నటించిన రెండు సినిమాలు ఓటీటీలో విడుదలైన మ్యాటర్ తెలిసిందే. ఈ టైంలో సింగానికి తమిళ ఎగ్జిబిటర్లు వార్నింగ్ కూడా ఇచ్చారు. తర్వాత ఈ వివాదం ముగిసిపోయింది. కరోనా పీక్ స్టేజ్ లో ఉన్న టైంలో నాని వి సినిమా డైరెక్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ జరుగుతుంది. తర్వాత టక్ జగదీష్ మ్యాటర్లో మాత్రం కొంతమంది ఎగ్జిబిటర్లు ఆందోళన చేశారు. ఈ వివాదం మీద నాని కూడా స్పందించిన మ్యాటర్ తెలిసిందే.